పత్రాన్ని చూద్దాం గురుగారు. ఈసీఐఎల్ నుంచి రావు గారు రాస్తున్నారు. పిల్లలకు ఏ వయసులో జాతక చక్రం వేయించాలి అని వీరి సందేహం. పంచాబ్దే 5వ సంవత్సరం వచ్చినప్పుడు వేయించాలని శాస్త్రం. ఏం పుట్టిన తర్వాత వేసేచ్చిగా వెంటనే అంటుంటారు. బాల అరిష్టాలు అని ఉంటాయి. అంటే చిన్న వయసులో వాళ్ళకి 1 నుంచి 5వ సంవత్సరం వచ్చే వరకు ఏవో ముక్కు అలా కారుతూ ఉండడం, కళ్ళు ఏవో నొప్పి పెడుతూ ఉండడం, లేదా చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉండడం, గబుక్కుని పడిపోయినప్పుడు కాళ్ళు ఏవో పట్టుతూ ఉండడం, ఇట్లాంటివి ఏవో వస్తూ ఉంటాయి. జాతక చక్రం చూసి అదిగో ఇలా వచ్చేస్తుంది అలా వచ్చేస్తుందంటే తల్లి తండ్రి విపరీతమైన కంగారు పడిపోతారు. ప్రతి చిన్నదానికి కూడా పెద్ద వైద్యం చేసేస్తారు. వైద్యులు అక్కడ సిద్ధంగా ఉన్నారు, వెంటనే ఎంత వసూలు చేసేయాలని. అది ప్రమాదం. పిల్లలకు అమాంతంగా మందులను ఎలా మింగించేస్తూ ఉంటే మొత్తం ఉండే సహజమైన వైద్య విధానానికి అనుగుణమైనటువంటి ఈ శారీరక విధానం దెబ్బతిని తీరుతుంది. ఎక్కడొక్కడ మామూలు విషయమే నేను తెలియజేస్తాను. వాడు పాకుతూ తర్వాత వెంటనే నిలబడలేకుండా ఉన్నటువంటి సందర్భంలో పాకుతూ నిలబడలేకపోతున్నాడు అంటే కాలికేదో తేడా ఉంది కాబట్టి ఫిజియోథెరపీ చేయించండి అని చెప్పి మామూలుగా రోజుకి ఇదిగోనండి 1400 రూపాయలు వస్తాడని అక్కర్లేదని చెప్పాను. నిదానంగా వాళ్లే లేస్తారు, టక్కర్ లేచాడు, ఇప్పుడు బ్రహ్మాండంగా పరిగెత్తుతున్నాడు. ఎందుకు ఈ విషయం మనం చేస్తున్నానంటే కొద్ది అనుభవం తల్లిదండ్రుల నుంచి తాత అమ్మమ్మల నుంచి తీసుకోకపోవడం, రెండు చక్రం చూసేసుకుని అమాంతంగా ఇలా వచ్చేస్తున్నారు కానీ అబో ముందు వచ్చేస్తుంది కాబట్టి రాకుండా ఉండేలా చేస్తున్నాను వైద్య చికిత్స ఇంకో చికిత్స ఇంకో చికిత్స చేసేసుకోవడం ఇవన్నీ వస్తాయని చెప్పి ప్రాచీనులు ఆలోచించి 4 నుండి 5వ సంవత్సరం వచ్చినప్పుడు వేయించుకో, అక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా జాగ్రత్తగానే వాడికి సంబంధించినటువంటి జాతకాన్ని పరిశీలించుకుంటూ ఏ చదువు వాడికి అనుకూలం, ఏ విధమైన భాష మాట్లాడతాడు, తొందరగా మాట్లాడతాడా నిదానంగా మాట్లాడతాడా, మాటలో స్పష్టత ఉంటుందా లేదా అవగాహనతో మాట్లాడుతున్నాడా లేదా, ఇవన్నీ గ్రహించుకోవలసిందిగా జాతకాన్ని పరిశీలించుకుంటూ పిల్లవాని విధానాన్ని చూసుకుంటూ అలా చేసుకోవాల్సిందన్నారు. కాబట్టి అప్పటివరకు జాతక చక్రాన్ని వేయకూడదు, వేయించుకోకూడదు కూడా. ఇవాళ దిక్కుమాలని ఇలా కంప్యూటర్ కొట్టేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఈ కంగారే కంగారు, మంచిది కాదు.